నేను 1981లో డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరినాను. 1994లో నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇచ్చినారు. తర్వాత 2004లో ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చినారు. 2016 సెప్టెంబర్లో సిఏ ప్రమోషన్ ఇచ్చినారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నేను 6 నెలల నుంచి సిఐ జీతం తీసుకోవటం లేదు, ఎస్ఐ జీతాలే ఇస్తున్నారు. దీని విషయమే సిఐగా పే ఫిక్స్ చేసింది ఏమని మా అధికారులను కర్నూలు పోయి అడిగినాను. అడిగితే చేస్తాము, అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని కొన్నాళ్ళు కాలం గడిపారు. తీరా నాకు రిటైర్మెంట్ రేపు ఆగస్టులో ఉంది, అంటే దాదాపు 7 నెలలు మాత్రమే ఉంది. నాకు తొందరగా చేయండి సార్, నేను పెన్షన్ పేపర్లు ఇవన్నీ పంపించుకోవాలనే ఉద్దేశంతో కర్నూలు పోయి మా ఆఫీసులను అడిగితే ఆ ఫైలు ఆ అకౌంట్స్ ఆఫీసర్ ట్రెజరీ ఆఫీసర్కి ఇచ్చినారు. ట్రెజరీ ఆఫీసరు 1994లో నేను హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకున్నప్పుడు పొరపాటున ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ వేశారంట అప్పట్లో. అదైతే నాకు తెలియదు, అది మిస్టేక్ చేసి ఆఫీస్ వాళ్ళు చేసుకున్నారు. దాని తాలూకు బకాయిలు ఇప్పుడు 100,000 చిల్లర కట్టే సిఐగా పే ఫిక్సేషన్ చేస్తామని పక్కన పెట్టినారు, పెండింగ్ పెట్టినారు. ఈ 94 నుంచి ఇప్పుడు దాదాపు 23 సంవత్సరాలు ఈ ప్రతి సంవత్సరము వీళ్ళు ఏజీ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, వాళ్ళు కనుక్కోలేదు. తర్వాత ప్రతి 5 ఏళ్ళకోసారి పే ఫిక్స్ చేసే ట్రెజరీ వాళ్ళు కూడా గుడ్డిగా సంతకాలు పెట్టి నన్ను ఇప్పుడు 100,000 చిల్లర కట్టమని నన్ను బాధితుని చేస్తున్నారు. మరి నేను ఒకేసారి ఇప్పుడు కట్టాలంటే నేను రిటైర్డ్ స్టేజ్లో కట్టలేను. కాబట్టి ఇప్పుడు నా సిఏగా పే ఫిక్స్ చేసిన జరిపి తర్వాత నేను కట్టవలసిన బకాయిలు నాకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్లో ఎంత ఉంటే అంత పట్టుకోమని చెప్తున్నాను. చివరిగా ఏమంటే ఇప్పుడు 23 ఏళ్ళ నుంచి ఇన్ని రకాల ఆఫీసర్లు తప్పులు చేసిన వాళ్ళకు పనిష్మెంట్ ఏంటి? తప్పు వాళ్ళు చేశారు, ఇప్పుడు శిక్ష నేను అనుభవించాలనా అనేది నా డిమాండ్. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవాలి? ప్రతి సంవత్సరం ఏజీ ఆఫీసర్ల మీద ఏం చర్య తీసుకుంటారు? ప్రతి 5 ఏళ్ళకోసారి ట్రెజరీ వాళ్ళు పే ఫిక్సేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా తప్పు చేసినట్లే కదా. ప్రతిసారి మా ఆఫీస్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరో చేసిన తప్పులు నా మీద రుద్దుతున్నారు. నాకు 6 నెలల నుంచి ఎస్ఐ జీతంతో సిఐగా పనిచేస్తున్నా, ఇంకా మిగతా 6 నెలలే సర్వీస్ ఉంది. కాబట్టి నేను పెన్షన్ పేపర్లు తొందరగా పంపించుకుంటే నాకు రిటైర్డ్ అయిన నాటికి నా పెన్షన్ నా బెనిఫిట్స్ ఇవన్నీ వస్తాయి. మరి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఇంకా నాకు ఆఫీస్ చుట్టూ తిరిగే ఓపిక లేదు. నేను ప్రస్తుతం మదనపల్లె పనిచేస్తున్నాను డిప్యూటేషన్ పైన. ప్రతిసారి కర్నూలుకి పోయి రావాలంటే నాకు దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పటికే దాదాపు 20,000 ఖర్చు పెట్టినాను తిరగడానికి. నాకు విసుగు వచ్చింది, పోలేకపోతున్నాను. తర్వాత నాకు ఏదన్నా ఇమీడియట్గా న్యాయం చేయండి అని అడుగుతున్నాను. గతంలో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? ఏమి చర్యలు చేపట్టలేదు. అప్లికేషన్ తీసుకుంటున్నారు, అక్కడ పడేస్తారు.